स्टूडेंट्स वेलकम बैक टू माय चैनल मर्चेंट ऑफ वेनिस एक्ट 4 सीन 2 मन तेलुगु एक्सप्लेनेशन चुद्दाम लाइन बाय लाइन एक्सप्लेनेशन दिस ब्रीफ सीन डेवलप्स द कॉमेडी ऑफ रिंग्स वन स्टेप फर्दर सो ई सीन लो मनम एं चेस्तामु अंटे रिंग एपिसोड उंदी कदा सो आ सीन लो जरिगेटुवंटि दान्नि कोंचेम मुंदुगा इंका జరగబోయేటువంటి కొంత హాస్యాస్పదమైనటువంటి ఆ కాన్వర్సేషన్ ఆ యొక్క సంభాషణ అనేటువంటిది మనం ఇందులో చూస్తాం అన్నమాట. నెరిసా ప్లేస్ ద సేమ్ ట్రిక్ యాజ్ యూజ్డ్ బై పోర్షియా టు టేక్ అవే గ్రేషియనోస్ రింగ్. ఓకే, సో పోర్షియా ఎలాగైతే బెసానీ ఒక రింగ్ తీసుకోవడం కోసం బెల్తాజర్ గెటప్ లో నాకు ఆ రింగే కావాలండి ఇవ్వండి అని చెప్పి ఎలా అడిగిందో అలాగే నెరిసా కూడా గ్రేషియనోకి ఒక రింగ్ ఇచ్చింది అన్నమాట. వాళ్ళిద్దరూ ఐ మీన్ హస్బెండ్ అండ్ వైఫ్ గా వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత తను కూడా ఒక రింగ్ ఇస్తుంది బెల్మౌంట్ లో ఉన్నప్పుడు. అదే రింగ్ ని మళ్ళీ నెరిసా అడుగుతుంది అనమాట, సో మీరు కూడా నాకు ఒక గిఫ్ట్ గా ఆ రింగ్ ఇస్తారా అని చెప్పి గ్రేషియన్ అడుగుతుంది అనమాట. అండ్ విచ్ హీ హాడ్ గివెన్ టు హిమ్ అట్ ద టైమ్ ఆఫ్ ద మ్యారేజ్, వాళ్ళ మ్యారేజ్ టైమ్ లో ఇచ్చినటువంటి ఆ ఉంగరాన్ని అడుగుతుంది అనమాట. పోర్షియా నెరిసా దెన్ హాస్టన్ బ్యాక్ టు బెల్మౌంట్. సో అక్కడ నుంచి ఇంకా పోర్షియా నెరిసా చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా చాలా త్వరగా అక్కడ నుంచి బెల్మౌంట్ కి వెళ్ళిపోతారనమాట. యాంటిసిపేటింగ్ ద ఫన్ దే విల్ హ్యావ్ బై అక్యూజింగ్ దేర్ హస్బెండ్స్ ఆఫ్ గివింగ్ అవే దర్ రింగ్స్. ఓకే, సో మ్యారేజ్ అప్పుడు ఇచ్చినటువంటి ఆ రింగ్ ని ఇచ్చేసినందుకు వాళ్ళ హస్బెండ్స్ ని వీళ్ళిద్దరు కూడా ఆడపట్టిస్తూ ఉంటారనమాట. సో సీన్ టు వెనిస్ ఎ స్ట్రీట్. ఓకే, ఇప్పుడు ఈ సీన్ ఎక్కడ జరిగిందంటే వెనిస్ లో ఒక వీధిలో జరిగిందనమాట. అండ్ పోర్షియా అండ్ నెరిసా డిస్గైజ్డ్ యాజ్ బిఫోర్. ఓకే, సో ఇంతకు ముందు వేసుకున్నటువంటి అవతారాల్లోనే ఏ పోర్షియా నెరిసా వెళ్తున్నారు. పోర్షియా ఇంక్వైర్ ద జ్యూస్ హౌస్. ఓకే, జ్యూస్ హౌస్ అవుట్ ఫైన్ అవుట్ వేర్ ద జ్యూస్ హౌస్ ఈజ్. ఓకే, ఇక్కడ పోర్షియా ఏమంటుందంటే నెరిసాని నువ్వు త్వరగా వెళ్ళి ఆ యొక్క యూదురు అయినటువంటి షైలాక్ యొక్క హౌస్ ఎక్కడుందో నువ్వు కనుగో అని చెప్పి చెప్తుంది అనమాట పోర్షియా. అండ్ గివ్ హిమ్ దిస్ డీడ్. డీడ్ అంటే డాక్యుమెంట్ ఇన్ విచ్ ద ప్రామిసెస్ టు మేక్ లోరెంజో హిస్ హెయిర్. ఓకే, సో ఎప్పుడైతే నువ్వు దీన్ని తీసుకెళ్లి ఇస్తావో ఈ యొక్క డీడ్ అంటే ఇక్కడ ఏంటంటే డాక్యుమెంట్ అనమాట. సో తన యొక్క ఆస్తి అంతటిని కూడా లోరెంజోకి ఇస్తున్నట్టు తెలియజేయడం కోసం ఒక సంతకాన్ని పెట్టడానికి ఒక డాక్యుమెంట్ తీసుకొని పోర్షియా అండ్ నెరిసా వచ్చారనమాట. అండ్ లెట్ హిమ్ సైన్ ఇట్. ఓకే, సో అట్లాగే అక్కడ సంతకం చేసేలాగా ఆయన చూడు. వి విల్ అవే టు నైట్. ఓకే, సో వీ షెల్ లీవ్ నైట్. ఓకే, ఈ రాత్రి మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి కాబట్టి, సో ఈ రాత్రి మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి కాబట్టి. అండ్ బి ఏ డే బిఫోర్ అవర్ హస్బెండ్స్ హోమ్. ఓకే, సో మన హస్బెండ్స్ వచ్చే ముందే మనం వెళ్ళిపోవాలి బెల్మౌంట్ కి, వాళ్ళు రాకుండా ముందే మనం వెళ్ళిపోవాలి అని చెప్పి చెప్తుంది అనమాట. దిస్ డీడ్ విల్ బి వెల్ వెల్కమ్ టు లోరెన్సో. వెల్ అంటే మచ్ వెల్కమ్. ఎందుకంటే ఇంకా ఈ డీడ్ లోరెంజోకి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఎందువల్ల అంటే ఈ యొక్క ఆస్తి అంతా కూడా షైలాక్ తదనంతరం లోరెంజోకి ఏం పనిచేయకుండా చాలా ఈజీగానే వచ్చేస్తుంది కాబట్టి, సో లోరెంజోకి చాలా సంతోష పడేటువంటి విషయం ఇది అని చెప్పుకోవాలి. అంటే గ్రేషన్ ఒఫైడ్స్ ఆర్ యువర్ వెల్ ఓవర్ టేకెన్ అనమాట. అండ్ మై లార్డ్ బెసానీ అపాన్ మోర్ అడ్వైస్ అంటే ఆన్ ఫర్దర్ కన్సిడరేషన్ హ్యాస్ సెండ్ యూ హియర్ దిస్ రింగ్ అండ్ డత్ డత్ అంటే ఇక్కడ డూ అనమాట. అండ్ ట్రీట్ యువర్ కంపెనీ అట్ డిన్నర్. సో సార్, మీరు చక్కగా మీ దగ్గరకు రావడం చాలా సంతోషం. ఇక్కడ మీకు చెప్పాల్సినటువంటి విషయం ఏంటి అంటే మా ప్రభు అయినటువంటి బెసానియో గారు ఏం చెప్తున్నారు అంటే మీకు ఈ యొక్క రింగ్ని ఇచ్చేసి రమ్మని నన్ను పంపించారు. సో కాబట్టి మీరు ఈ యొక్క రింగ్ని యాక్సెప్ట్ చేయండి, దయచేసి దీన్ని తీసుకోండి. ఓకే, ఈ రింగ్ను మళ్ళీ మీకే ఇవ్వాలి అనేటువంటి ఆలోచనలోకి బెసానియో వచ్చేసారు కాబట్టి మీరు ఈ ఉంగరం తీసుకోండి. తర్వాత ఇంకా మీకు చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే మా రాత్రి జరిగేటువంటి ఆ డిన్నర్కి కూడా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు, మీరు అక్కడికి రండి అని చెప్పి చెప్తున్నారు పోర్షియా. దట్ కెనాట్ బి, హిజ్ రింగ్ ఐ డూ యాక్సెప్ట్ మోస్ట్ థ్యాంక్ఫుల్లీ. అది మాత్రం నేను చేయలేనండి, నేను డిన్నర్కి రావచ్చే పని లేదు. ఆల్రెడీ డ్యూక్ కూడా ఇన్వైట్ చేశాడు, అప్పుడు నాకు రావడానికి కుదరదు అంటే నేను ఇక్కడ ప్యాడ్వా నుండి వెళ్ళిపోవాలి, నేను వేరే పని మీద ఉన్నాను అని చెప్పి చెప్తుంది కదా. సో అదే విషయాన్ని ఇక్కడ వీళ్ళకి కూడా చెప్తుంది అనమాట, నేను ఇక్కడ రావడానికి కుదరదు, ఉంగరాన్ని అయితే నేను యాక్సెప్ట్ చేస్తాను. అండ్ సో ఐ ప్రే యూ అంటే ఐ రిక్వెస్ట్ యూ, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటి, టెల్ హిమ్ ఫర్దర్ మోర్ ఐ ప్రే యూ. ఇంకా చెప్పు అతనికి, ఇంకా ఏం చెప్పాలి, నేను నిన్ను దయచేసి అడుగుతున్నాను ఈ పని నాకు చేసి పెట్టు. షో మై యూత్ ఓల్డ్ షైలాక్స్ హౌస్. ఓకే, దయచేసి నువ్వు మాకు ఇక్కడ ఉన్నటువంటి షైలాక్ యొక్క ఇల్లుని చూపించు. నువ్వు చూపించావు అంటే కనుక మేము షైలాక్ ఒక ఇంటికి వెళ్ళిపోయి చక్కగా ఆ ఇల్లుని చూసి సంతకం చేపించుకుంటావు అని చెప్పి అడుగుతున్నారు గ్రేషియన్. దట్ విల్ ఐ డూ. ఓకే, నేను చూపిస్తాను. నెరిసా, సార్ ఐ వుడ్ స్పీక్ విత్ యూ. నెరిసా ఏమంటుంది, నేను మీతో మాట్లాడతాను. స్పీక్ విత్ యూ అంటే నేను మీతో మాట్లాడతాను అని చెప్పి నెరిసా అంటుంది. ఎందుకంటే గ్రేషియన్లోనే వాళ్ళ హస్బెండ్ కదా, సో అందుకని నేను మీతో మాట్లాడతాను అంటుంది. ఎస్ఐ టు పోర్షియా, మళ్ళీ పోర్షియా వైపు తిరిగి, ఐ విల్ సీ ఇఫ్ ఐ కెన్ గెట్ మై హస్బెండ్స్ రింగ్. ఓకే, మళ్ళీ పోర్షియా వైపు చూసి ఏమంటుంది అంటే నెరిసా, చూద్దాము ఒకవేళ నేను అడిగితే ఈ గ్రేషియన్ ఉంగరం ఇస్తాడో లేదో చూద్దాం అని చెప్పి ఆడపట్టించడం కోసం పోర్షియా చెప్తుంది ఆ విషయాన్ని సైలెంట్గా, ఎవరు నెరిసా.
అండ్ విచ్ ఐ డిడ్ మేక్ హిమ్ స్వేర్ టు కీప్ ఫర్ ఎవర్. ఏదైతే నేను తను బ్రతుకున్నంత కాలం ఎప్పటికీ సరే ఆ ఉంగరం తీయకూడదు అని చెప్పి ప్రామిస్ చేయించుకున్నారు, ఇంకా నాకు ఇస్తాడో లేదో చూద్దాం అని చెప్పి అంటుంది పోర్షియా. ఎస్ఐ టు నెరిసా, మళ్ళీ పోర్షియా ఏమంటుంది నెరిసాతో, దౌ మేయెస్ట్ ఐ వారెంట్ ఐఎమ్ షూర్ ఓకే వారెంట్ అంటే ఇక్కడ అష్యూర్ యూ ఐఎమ్ షూర్ దట్ యూ విల్ బీ ఏబుల్ టు డూ సో. నువ్వు ఖచ్చితంగా తీసుకోగలవు, నీకైతే ఆ యొక్క ఇది ఉంది. అండ్ వీ షెల్ హ్యావ్ ఓల్డ్ స్వేరింగ్ ఓకే, సో లాట్ ఆఫ్ స్వేరింగ్స్ మనం చాలా ప్రమాణాలు అయితే చేసాము ఇంతకు ముందు ఓకే, కానీ నువ్వు దీన్ని తీసుకోగలవు అని చెప్పి పోర్షియా చెప్తుంది. దట్ దే డిడ్ గివ్ ద రింగ్స్ అవే టు మెన్ ఓకే, సో వాళ్ళు ఏమాత్రం ఆలోచించుకోకుండా వేరే మగవాళ్ళకి ఈ ఉంగరాలు ఇవ్వడానికి సిద్ధపడిపోతున్నారు. అండ్ బట్ వీ విల్ అవుట్ ఫేస్ దెమ్ అంటే వాళ్ళని మనం అపోజ్ చేయాలి, వాళ్ళని ఖచ్చితంగా వ్యతిరేకించాలి మనం. అండ్ అవుట్ స్వేర్ దెమ్ వాళ్ళని ఖచ్చితంగా మనం స్వేర్ మోర్ లౌడ్లీ, ఈసారి ఇంకా గట్టిగా ప్రమాణం చేయించాలి అని చెప్తున్నారు అనమాట, చెప్పుకుంటున్నారు. అవుట్ స్వేర్ దెమ్ టు అలౌడ్ అవే మేక్ హేస్ట్ ఓకే సరే సరే తొందరగా వెళ్ళిపోవాలి మనం అని చెప్పి మళ్ళీ పోర్షియా చెప్తుంది. దౌ నోయెస్ట్ వేర్ ఐ విల్ టేరీ ఓకే, టేరీ అంటే ఇక్కడ వెయిట్ అనమాట. సో నీకు తెలుసు కదా నేను ఎక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను, అక్కడికి వచ్చేసే నువ్వు త్వరగా ముగించేసుకొని ఈ కన్వర్జేషన్ కంప్లీట్ చేసుకొని త్వరగా నేను ఎక్కడ ఉంటానో తెలుసు కాబట్టి అక్కడికి వచ్చేసే మనం ఫాస్ట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి పోర్షియా చెప్తుంది. నెరిసా కమ్ గుడ్ సార్ విల్ యూ షో మీ టు దిస్ హౌస్ ఓకే, సో అప్పుడేమంటుందంటే ఓ మీరు చాలా మంచివాళ్ళు అండి, సో మీరు ఇల్లు చూపిస్తారా నాకు, పదండి వెళ్దాం అని చెప్పి అడుగుతుంది. దిస్ హౌస్ అంటే ద హౌస్, ఎవరిది షైలాక్ యొక్క ఇల్లు చూపిస్తారా నాకు, చూపిస్తే అక్కడికి వెళ్ళిపోయి ఆయనతో సంతకం చేయించి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ మా బల్తాజర్ గారితో కలిసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాలని చెప్తుంది. అక్కడ నెరిసానే మాట్లాడేది గ్రేషియన్ అవుతాం.